వైఎస్ కుటుంబంలో మరోసారి గొడవలు తారాస్థాయికి చేరాయి. జగన్ శర్మిల మధ్య ఆస్తుల వివాదం రాజుకుంది. తన సోదరి శర్మిల తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్ భారతి పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 9న ఎన్సీఎల్టీలో సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై జగన్ భారతి పిటిషన్ ఫైల్ చేశారు. కంపెనీ అభివృద్ధి కోసం తాము కృషి చేశామని పిటిషన్ లో పేర్కొన్నారు. 2019 ఆగస్ట్ 21 ఎంఓయు ప్రకారం విజయమ్మ శర్మిలకు షేర్స్ ఇచ్చామన్నారు. అయితే పలు కారణాలతో కేటాయింపులు జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ షేర్లు విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు జగన్. ఈ షేర్లు కేటాయింపు జరగకపోవడంతో వైఎస్ కుటుంబంలో అగ్గి రాజుకుంది. తన చెల్లితో అప్పుడు ఉన్న బాండింగ్ తో ఆ రోజు షేర్లు ఇచ్చేందుకు అంగీకరించామని, కానీ ఇప్పుడు ఆమెకి ఇచ్చిన షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రేమతో తన తల్లికి ఇచ్చిన షేర్స్ ని ఇల్లీగల్ గా షర్మిల మార్చుకునే ప్రయత్నం చేసిందని, వాటిని విత్డ్రా చేయాలని జగన్ భారతి పిటిషన్ లో వివరించారు. కంపెనీలో తమకు 51% వాటా ఉందని డిక్లేర్ చేయాలని కోరారు. కాగా జగన్ పిటిషన్ పై నవంబర్ 8న విచారణ జరగనుంది. దీనిపై షర్మిల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే చెల్లి షర్మిలతో అన్న జగన్ రాయభారం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్న విషయం ఈ ఘటనతో తెలిసిపోయింది. కాంగ్రెస్ లో చేరేందుకు జగన్ తన చెల్లితో మాట్లాడుతున్నారని, ఆ మేరకు తన ఆస్తి పంచాయతీని సెటిల్ చేసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమన్నదో తెలియని పరిస్థితి.